ఉపకార ధర్మములు చేస్తున్నావా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16 17 వచనాలను మనం చదువుకుందాం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎంత మంచి మాటలు ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. ఉపకార ధర్మములు, ఉపకారమును ధర్మమును. ఉపకారము ధర్మము, ఉపకారం చేయాలి ధర్మము చేయాలి. దేవుని పిల్లలుగా దేవుని వలన ఎన్నో సహాయాలు పొందిన మనం దేవుని పిల్లల ఎడల ఉపకారం చేయాలి ధర్మము చేయాలి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోవద్దు. ఇట్టి యాగములు మీరు చేసే ఇలాంటి పనులు దేవునికి ఇష్టమైనవి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి గనక మీరు దేవునికి ఇష్టమైన వాటిని తప్పనిసరిగా చేయాలి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. హెబ్రీయుల మధ్యన ఉన్నటువంటి దేవుని సంఘానికి ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే, ఈ లోకంలో నుండి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో దేవుని ఇష్టాన్ని మనం జరిగించాలి. మనం పరలోకం వెళ్ళడం అనేది దేవుని ఇష్టాన్ని నెరవేర్చటంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఈ లోకంలో దేవుని ఇష్టాన్ని తెలుసుకొని నెరవేర్చావా, నీవు పరలోకం వెళతావు. లేదా ఈ లోకంలో నీ ఇష్టాలే నెరవేర్చుకుంటూ బ్రతికావా, నిత్య నరకం తప్పదు. ఇందుకు దేవుని ఇష్టాలేమిటి? ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి. ఉపకారము చేయటం ప్రజలకు, దేవుని ప్రజలకు ధర్మము చేయటం, అవి దేవునికి ఇష్టమైన యాగములు, దేవునికి ఇష్టమైన కార్యాలవి. దేవునికి ఇష్టమైన వాటిని మనం చేసి దేవుడున్న లోకాన్ని మనం చేరుకోవాలి. బైబిల్లో ప్రభువా ప్రభువా అని పిలిచేవాడికి పరలోకం లేదు. ప్రభు ఏం చెప్పాడు? ప్రభువా ప్రభువా అని పిలిచేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభువు చెప్పారు. ఇంతకీ దేవునికి ఇష్టమైనది ఏమిటి అని మనం ఆలోచిస్తే దేవునికి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. దేవునికి ఇష్టమైన కార్యాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధులుగా బ్రతకడం దేవునికి ఇష్టం. జారత్వమునకు దూరముగా ఉండడం దేవునికి ఇష్టం. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవునికి ఇష్టం. మనుషులందరూ రక్షణ పొందడం దేవునికి ఇష్టం. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించడం దేవుని ఇష్టం. విశ్వాసంతో ఉండడం దేవునికి ఇష్టం. ఎందుకంటే బైబిల్లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము అని వ్రాయబడింది. కనుక విశ్వాసంతో ఉండడం దేవునికి ఇష్టం. ఇంకా దేవుని ఇష్టాలు ఏమిటని మనం చూస్తే ఇక్కడ ఈరోజు ఉపకారము చేయటం, ప్రజలకు ధర్మము చేయటం, ఇవి దేవునికి ఇష్టమైన యాగములు. దావీదు గారు భూమి మీద ఉన్న కాలంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా మనకు కనబడుతున్నాడు కదా. దేవుడే అతని గురించి సాక్ష్యమిస్తూ, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని దావీదును గూర్చి దేవుడు సాక్ష్యమిచ్చాడు. అంటే దావీదు గారు దేవునికి ఇష్టమైన పనులన్నీ చేశాడా? చేశాడు. దేవునికి ఇష్టమైనవి ఏమిటంటే మనం రెండు మూడు చెప్తాం. దేవునికి ఇష్టమైన కార్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన ఇష్టాన్ని మనం జరిగించకపోతే పరలోక రాజ్యాన్ని చేరుకోలేం ప్రియమైన దేవుని వరలారా. ఉపకారము చేయాలి,
ధర్మము చేయాలి మరిచిపోవద్దు అంటున్నాడు ఏదో ఒకసారి చేసి మర్చిపోకండి రెండు సార్లు చేసి మర్చిపోకండి మీ బ్రతుకంతా ఉపకార ధర్మములు చేస్తూనే ఉండాలి మరి ఉపకార ధర్మములు చేయాలంటే మేము ఎలా బ్రతకాలండి అన్నీ చేసుకుంటూ పోతాను మీరు అనుకుంటున్నారా మీరు చేస్తూ ఉండండి దేవుడు మీకు సహాయం చేస్తా ఉంటాడు దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేశాడండి దేవుడు మనకి ఎంత సహాయం చేశాడండి దేవుడు చేసిన ఉపకారాలను మనం అసలు లెక్కపెట్టలేమండి ఆయన చేసిన సహాయాలు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి మరి అన్ని చేసినప్పుడు దేవుడి కోసం ఏదో కొంతైనా మనం చేయొద్దా దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు ఈ రోజు మనం కలిగి ఉన్న ప్రతిదీ ఎవరు ఇచ్చిందో తెలుసా నాది అనకండి ఈ రోజు నీకు ఏదైతే ఉందో వాటన్నిటిని దేవుడు ఇచ్చాడు నీకు అది ఇల్లు కావచ్చు బంగారం కావచ్చు నీకు డబ్బు కావచ్చు నీకు ఆరోగ్యం కావచ్చు నీకు ఉద్యోగం కావచ్చు నీకు లోక సంబంధమైన అధికారం ఉండవచ్చు నీకు ఏదైనా ఉండవచ్చు ఇవన్నీ దేవుని వలన కలిగినవి దేవుడు సహాయం చేయకపోతే ఈ రోజు నీకు ఏది ఉండేది అసలు ఆయన సహాయం చేయకపోతే మనమే ఉండే వాళ్ళం కాదు ఈ కరోనా కాలంలోనండి ఎంతమంది చనిపోయారండి మేధావులని పిలువబడిన వారు పండితులుగా పిలువబడిన వారు జ్ఞానవంతులని అనబడిన వారు ధనవంతులుగా పిలువబడేవాళ్ళు ఎందరో చనిపోయారు ఈరోజు మనం ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు భయంకరమైనటువంటి వైరస్లు మన చుట్టూ కూడా ఏమండి ఆవరించి ఉన్నాయి ఇక్కడ ఎంతకాలం ఉన్నామనేది ముఖ్యం కాదు కానీ ఈ లోకాన్ని విడవగానే పరలోకం వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యం పరదైసును చేరుకోవాలి ప్రభు వచ్చిన తర్వాత పరలోకాన్ని మనం చేరుకోవాలి పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలి ఉన్న ఈ కొద్ది కాలంలో ఈ భయంకరమైన దినాల్లో ఉపకార ధర్మములను మనము చేయాలి మరిచిపోకూడదు హెబ్రీ పత్రిక 13:17లో ఏం చూసాం మీ పైనున్న నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారి వలే అంతే కదండి పైనేమో ఉపకార ధర్మములు చేయ మరిచిపోవద్దన్నాడు వెంటనే ఉపకార ధర్మములు చేయటానికి నేర్పించేది ఎవరు సేవకుడే ఇది చేయాలి మనం అది చేయాలి ఇదిగో ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయాలి అనారోగ్యంలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలని చెప్పేది సేవకుడు సేవకుడు చెప్పినప్పుడు తృణీకరించకుండా వ్యతిరేకించకుండా విధేయులైన పిల్లలుగా ఆ మాటలకు విధేయులై మనకు చేతనైనంత సహాయం చేస్తే మంచిది అందుకే ఆ పదాన్ని వెంటనే ప్రయోగించాడు ఆ మాటలు అందుకే వెంటనే చెబుతున్నాడు మీ పైనున్న నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచుండగా వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకేమి ప్రయోజనం వారు దుఃఖముతో కాక ఆనందముతో ఆ దేవుని సేవ చేయినట్లు మీరు వారి మాట విని వారి మాటలకు లోబడి ఉండండి విధేయులు కండి ఒకవేళ మన దగ్గర ఏమీ లేదనుకోండి మేము చెప్పినా మీరు చేయలేరు ఉన్నప్పుడు మనం చేయాలి మన చేతనైనంత మటుకు చేయాలి ఉపకార ధర్మములు చేయటం మీరు మర్చిపోతే పరలోకాన్ని చేరుకోలేరు ఏ పరలోకం కోసమైతే మనం ఎంత కష్టపడుతున్నాము ఏమండి వారంలో ఆరాధనకు ఎందుకు రావాలి బైబిల్ తరగతులకు ఎందుకు రావాలి సెమినార్లకు ఎందుకు రావాలి ప్రత్యేకమైన కూడికలకు మనం ఎందుకు రావాలి ఈ చలిలో ఎందుకు ఈ ఇబ్బందులు పడాలి పరలోకం కోసమే కదా ఈ కష్టం అంతా మరి మనం ఇంత కష్టపడి పరలోకం చేరలేకపోతే ఎలా కనుక ప్రియులారా ఒక దేవుని సేవకుడు ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో చెబుతాడు చెప్పినప్పుడు మొన్న అది చెప్పారు అంతకుముందు ఇంకోటి చెప్పారు ఇప్పుడు ఇది చెబుతున్నారు రేపు ఇంకొకటి చెబుతారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అవి చేయమని ఇవి చేయమని చెప్తారు ఇక మనం ఎందుకు రావాలి అని నువ్వు అనుకుంటే నిన్ను పరలోకం రానివ్వడు పరలోకం రానివ్వడు ఆయన కనుక దేవుని సేవకులు నేర్పించాలి ఇవ్వటం నేర్పించాలి ఉపకార ధర్మములు చేయటం కూడా నేర్పించాలి మేము అప్పుడప్పుడు చేస్తూ మీకు నేర్పిస్తూ ఉంటాం ఎందుకంటే పిల్లలు చూసైనా సరే ఇవి చేస్తారు దైవ సేవకులుగా వాళ్ళే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదనే ఆలోచనలు రావాలని చేస్తుంటాం మేము ఏదైనా ఎక్కడైనా దైవ సంబంధమైన కార్యక్రమం చేసేటప్పుడు ముందుండాలనుకుంటాం మేము ఇదిగో మేము ఎంత ఇస్తాం మీరు కూడా చేయని అడుగుతుంటాము ఇది ఎందుకు అంటే నేర్పించటం ఇవి చేయకపోతే
మనం పరలోకం చేరలేం ప్రియమైన దేవుని పిల్లలారా. ఉపకార ధర్మములు చేయ మరిచిపోవద్దు. దేవుడు మనకెన్ని చేశాడు, మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? దేవుడికి ఏం చేయలేమండి మనం. ఆయన ఈ లోకంలో ఒకవేళ శరీరధారిగా మన కళ్ళ ముందు ఏదైనా ఉంటే ఆయనకు మనం ఏదైనా చేయగలం. ఆయన ఆత్మ కదండి, ఆయన పరలోకంలో ఉన్నాడు కదండి. మరి ఆయనకు మనం ఎలా చేయవచ్చు అంటే ఆయన పిల్లలకు చేస్తే ఆయనకు చేసినట్టే, దేవుని నమ్మిన వారికి చేస్తే దేవుడికి చేసినట్టేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఉపకార ధర్మములు మనం చేయాలి. దేవుని పిల్లలకు చేస్తే దేవుడికి చేసినట్టేనండి. బైబిల్లో ఉపకార ధర్మములు చేసిన వారు ఉన్నారండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొర్కా అనే పేరుందట. ఆమె సత్క్రియలు చేస్తుంది, సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిందట. ఏం చేసింది? సత్క్రియలు చేసింది, ఇంకా ధర్మకార్యాలు చేస్తుంది, బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె రోగాన పడి కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. చాలండి, ఇక ఆమె చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమె చేసిన ఉపకార ధర్మాల గురించి, ఆమె చేసిన సత్క్రియల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆలోచించండి, తబిత అనే ఈమెడే, ఈమెకి భాషాంతరమున పేరేంటి? దొర్క అనే పేరు ఉంది. ఈ దొర్క చాలా మంచి పనులు చేసిందట దేవుని కోసం. ఒకటి రెండు కాదండి, అక్కడ మీరు చూస్తే సత్క్రియలను ధర్మకార్యములను బహుగా, సత్క్రియలను ధర్మకార్యములను బహుగా. బహుగా అంటే ఒకసారి రెండుసార్లు చేసిందని అర్థమా? చాలాసార్లు చేసింది, చాలా చేసిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపకార ధర్మములు మనం చేయాలి, ధర్మకార్యాలు మనం చేయాలి. దేవుడు ఈ లోకంలో మనకు ఎంతో కొంత ఇచ్చి పోషిస్తున్నాడు. కేవలం మన పోషణ కోసమే మనం ఆలోచించడానికి కాదు, ఇతరుల కోసం కూడా మనం, ఇతరుల కొరకు ఆలోచించడానికి ఎప్పుడూ ముందే ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఉపకార ధర్మాలు చేశాడు. ఆయన దగ్గరికి వాక్యం వినడానికి వచ్చారండి. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మార్గంలో మూర్ఛిల్లి పడిపోతారేమో, వాళ్ళకు భోజనం పెట్టి పంపండి అంటున్నాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. అనారోగ్యంతో ఉన్నవారిని చూసి చెలించిపోయాడు, వచ్చిన వాళ్ళందరినీ మహానుభావుడు స్వస్థపరిచాడండి. ఆయన చేయని ఉపకార ధర్మములు ఏమున్నాయి చెప్పండి? ఆయన చేసిన కార్యాలను గూర్చి వ్రాస్తే భూలోకం కూడా సరిపోదన్నాడు భక్తుడు. అన్ని ఉపకారాలు, అన్ని ధర్మకార్యాలు చేశాడు ఆయన. మరి ఆయన మనకు మాదిరి కదండి. బైబిల్లో ఎందరో ఉపకార ధర్మాలు చేశారని మనం చదువుతున్నాం. మరి మనం ఎంత మట్టుకు చేయగలుగుతున్నాం? మనం ఏమి చేయగలుగుతున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆలోచించండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము నుండి, ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి, అతని పేరేంటండి? కొర్నేలి. కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడట. అతడు ఎక్కడ ఉంటున్నాడు? కైసరియలో ఉన్నాడట. అతడు తన ఇంటి వారితో కూడా భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకట బహుధర్మం చేస్తున్నాడట. బహుధర్మం, ప్రజలకు బహుధర్మము చేయిచూ ఉండెను, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఇతను భయభక్తులు గలవాడు, ప్రజలకు బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు, దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థన కూడా చేస్తున్నాడు.
అప్పుడు దేవుడు స్పందించాడండి. భూమి మీద ఈయన ధర్మకార్యాలు చేస్తుంటే పరలోకమందున్న దేవుడు స్పందించి ఒక దేవదూతను తన ఇంటికి పంపించాడు. ఎవరి ఇంటికి? కొర్నేలి ఇంటికి పంపించాడు దేవుడు. ఆ దేవదూత వచ్చి ఏమంటున్నాడో చదవండి. పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరుచూచి భయపడుతున్నాడు. దేవదూతను చూసి ఏంటి అకస్మాత్తుగా దేవదూత వచ్చి ప్రత్యక్షమయ్యాడని భయపడుతున్నాడు. ప్రభువా ఏమని అడుగుతున్నప్పుడు అందుకు దూత, నాయనా కొర్నేలి, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూసారండి, నీవు చేస్తున్న ఈ ప్రార్థనలు నీవు చేస్తున్న ఈ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి జ్ఞాపకార్థంగా. ఏమండి, ఈ భూమి మీద ఎవరికైనా మనం ధర్మం చేస్తే, ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్లకు వాళ్ళ అవసరాన్ని మనం తీర్చగలిగితే, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను పరామర్శించగలిగితే, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వగలిగితే, ఏమండి ఆకలితో ఉన్నవాడికి మనం భోజనం పెట్టగలిగితే, ఆ ధర్మకార్యాలట దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా, అంటే దేవుడు ఎన్నడూ మరిచిపోని విధంగా దేవుని దగ్గర చేరిపోతాయట. మనం చేస్తున్న ఈ కార్యాలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన గ్రంథములో వ్రాసుకుంటున్నాడండి. మనం ఏ చిన్న కార్యం చేసినా దేవుడు తన గ్రంథంలో ఆయన వ్రాసుకుంటాడు. ఎందుకంటే రేపు నీకు ప్రతిఫలం ఇవ్వాలి కదా. మనం చేసిన ఈ ధర్మకార్యాలు ఊరికే పోవండి, దానికి 100 అంతల ప్రతిఫలాన్ని పొందే ఒక రోజుంది ప్రియమైన దేవుని వారలారా. దేవుని సన్నిధికి చేరేయట 31వ వచనానికి వెళదాం. అదే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 31వ వచనం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకముగా ఉంచబడి ఉన్నవి గనక. చాలండి, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ధర్మకార్యాలు జ్ఞాపకముగా ఉంచబడ్డాయి. నీవు చేసిన ఈ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిపోయాయి. మరి మనం ఎప్పుడైనా ధర్మకార్యాలు చేశామా? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండిపోయే విధంగా మనం ధర్మకార్యాలు చేయగలిగాము? ఆలోచించండి. ఎవరికైనా బట్టలు లేవనుకోండి, బట్టలు లేక చలితో ఇబ్బంది పడుతుంటే, కప్పుకోవడానికి కూడా వస్త్రం లేకుండా ఇబ్బంది పడుతుంటే మనుషులు అంటారట చలి కాసుకోమంటారట. అయ్యా చలిలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, కప్పుకోవడానికి నీకు బట్టలు కూడా లేవు కనుక ప్రస్తుతం నీ చలి వదిలిపోవాలంటే నువ్వేం చేయాలి? చలి కాసుకోవాలి. చలి కాసుకోవాలన్న సంగతి అతనికి తెలియదా? నాకు ప్రస్తుతం కప్పుకోవడానికి లేదు, చలికి తట్టుకోలేకపోతున్నాను, నేను చలి కాసుకోవాలి, మంట దగ్గరకు వెళ్ళిపోవాలి అనే సంగతి మనం చెప్తేనే అర్థమవుతుంది అతనికి. అర్థమవుతూనే ఉంటుంది. నువ్వు చెప్పాల్సింది చలి కాసుకోమని కాదు, అతను కప్పుకోవడానికి ఏదైనా వస్త్రం ఇవ్వు, ఏదైనా వస్త్రాలు ఇవ్వు. నిజంగా మనం చేస్తున్న ఈ కార్యాలు సామాన్యమైనవి కావు, మనం కొంచెమే ఖర్చు పెట్టవచ్చు, కానీ అవి దేవుని సముఖంలోకి చేరిపోతున్నాయండి. మన కోసం, మన పిల్లల కోసం, మన ఇంటి కోసం. ఏమండి, మన ఇంటికి ఒంటికి పెట్టినవి ఏవి లెక్కలోకి రావండి. నువ్వు లెక్క రాసుకున్నా అవి దేవుడు లెక్కలోకి పోవు. నీ ఇంటికి ఎంతైనా పెట్టు, నీ ఒంటి కోసం, నీ సుఖాల కోసం ఎంతైనా పెట్టు, అవి దేవుడి దగ్గర లెక్కల్లో ఉండవు. దేవుని పిల్లలకు చేసినవే అవి దేవుని లెక్కల్లోకి వెళ్ళిపోతాయి. నువ్వేం చేస్తావో దేవుని కోసం చెయ్యి. నువ్వు సత్క్రియలు చేస్తావా? నీవు ఉపకారం చేస్తావా? నీవు ధర్మం చేస్తావా? నువ్వు చెయ్యి. బైబిల్లో మంచి సమరయుడని మనం చూస్తున్నాం. ఏ సమరయుడు? మంచి సమరయుడు అంటే బాగా అందంగా ఉంటాడా, మంచి రూపం, మంచి పర్సనాలిటీ గలవాడా? ఏంటి అతనుకున్న మంచి? పైరూపం కాదండి, మంచి మనసు ఉన్నవాడు. మంచి సమరయుడు అంటున్నాం, అందుకే సమరయుడని బైబిల్లో ఉంది. మంచి సమరయుడని మనం అంటున్నాం.
ఎందుకంటే మంచి కార్యం చేసాడు గనక ఒక వ్యక్తట యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళిపోతున్నారట మధ్యలో మార్గం మధ్యలో దొంగలు అతన్ని పట్టుకొని బాగా కొట్టి తన దగ్గర ఉన్నది దోచుకొని కొర ప్రాణంతో ఆ దారి ప్రక్కలో వదిలిపెట్టి వెళ్ళిపోయారండి అతనికి ఇప్పుడు ఒకరి సహాయం కావాలి ఒక యాజకుడు వస్తున్నాడు ఒక లేవీయుడు ఇద్దరు వచ్చారు ముందుగా యాజకుడు తర్వాత లేవీయుడు వచ్చి ఏం చేశారని ఉందండి బైబిల్లో ప్రక్కగా వెళ్ళిపోయారట ఇప్పుడు అతన్ని లేవనెత్తడానికి మనకు కుదరదు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ అతను చూసుకోవాలి అతన్ని ఎక్కడైనా హాస్పిటల్లో చేర్పించాలి అతనికి ట్రీట్మెంట్ చేయించాలి లేనిపోని ఈ కేసు అంతా నాకెందుకు నా ధనాన్ని నేనెందుకు ఖర్చు చేయాలని ప్రక్కగా వెళ్ళిపోయారు అసలు యాజకుడు అంటేనే దేవుని సేవకుడు లేవీయుడు అంటే దేవుని కార్యాలు జరిగించేవాడు వీళ్ళిద్దరూ ప్రక్కగా పోయారటండి అయితే అదే సమయంలో మరొక వ్యక్తి వస్తున్నాడండి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతనే సమరయుడు అతన్ని చూసి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కొర ప్రాణంలో ఉన్న ఆ వ్యక్తిని చూసి జాలిపడి అతని దగ్గరకు వచ్చి అతన్ని లేవనెత్తి అతని గాయములను కడిగి నూనె పోసి తర్వాత తన వాహనం మీద ఎక్కించుకొని పోటకోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళాడట పోటకోళ్ళ వాళ్ళు అంటే ఆ రోజుల్లో ధనాన్ని తీసుకొని వైద్యం చేసి భోజనం కూడా పెడతారు అతనికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు వాళ్ళనే పోటకోళ్ళ వాళ్ళు అంటారు అతనికి కొంత ఇచ్చి ఇదిగో ఇతను నువ్వు పరామర్శించు నా పనిలో నేను వెళుతున్నాను మార్గంలో మరలా నేను తిరిగి వస్తాను ఎక్కువ ఖర్చు అయితే మళ్ళీ నీకు చెల్లిస్తానని చెప్పి వెళ్ళిపోయాడట ఈ ఉపకారము చేసిన ఈ వ్యక్తిని మనం ఈరోజు ఏమంటున్నాం మంచి సమరయుడు మంచి వ్యక్తి బైబిల్లో ఒక మాట ఉందండి దేవుడు మంచివారికి మేలు చేయును ఏం చేస్తాడట దేవుడు మేలు చేస్తాడట ప్రియమైన దేవుని వారిలారా ఆలోచించండి ఉపకార ధర్మములు చేయ మనం మరిచిపోకూడదు ప్రియులారా పౌలు గారు ఉన్నతంగా సేవా కార్యక్రమాలు చేశాడు ఆయన అంత సేవ చేశాడంటే వెనక ఈ ఉపకారాలు ధర్మములు చేసేవాళ్లే కాదు సత్క్రియలకు తనకెంతో సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఆయన ప్రక్కనే ఉన్నారు గనక ఎన్నో కార్యాలు ఆయన చేయగలిగాడు ఒకసారి ఆయన పిలిపి పట్టణంలో ఉన్న సంఘానికి ఏమి రాస్తున్నాడో చూడండి పిలిపీలకు రాసిన పత్రిక 4:3 చూడండి ప్రియులారా పిలిపీలకు రాసిన పత్రిక 4:3 అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు ఎంత మంచి మాట అండి ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి చూసారా అనేక మందికి వాక్యం చెప్పాడు అనేక మందిని దేవుని వైపుకు మళ్ళించాడు ఉపకార ధర్మములు చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారండి పౌలు వెంట సత్క్రియలకు సహాయపడేవాళ్ళు ఉన్నారు అందుకే పౌలు గారు ఎన్నో కార్యాలు చేయగలిగాడు వాళ్ళు ఇప్పుడు కొంచెం చేతగాని వయసులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వాళ్లకు సహాయం చేయండి ఈరోజు వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఒకప్పుడు ఎంతో చేశారు ఇప్పుడు చేయలేని స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళని మీరు ఆదుకోవాలి ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి జీవగ్రంథంలో చూసారా దేవుని పనిలో కొనసాగుతున్న వారికి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా దేవుని పని చేస్తారు కదండి ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయట జీవగ్రంథంలో ఒకవేళ జీవగ్రంథంలో పేరు లేకపోతే పరిస్థితి ఏంటి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 20:15 ప్రకటన 20:15 ఏముందండి ఎవని పేరైనను జీవ గ్రంథమునందు వ్రాయబడినట్టు కనబడనీయడల అంతేనండి అగ్నిగుండంలో పడవేయబడతాడట మన పేరు జీవ గ్రంథంలో కనబడకపోతే మనం అగ్నిగుండంలో పడిపోతాం కనుక జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే
ఎన్నో మంచి పనులు మనం చేయాలి దేవుని పేరట. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. మనం సహకారం ఇస్తే జీవ గ్రంథములో పేరు ఉంటుంది, సహకారం ఇవ్వకపోతే పేరు లేదు. చూసారా, యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడండి. అతనికి పరలోకం వెళ్ళాలన్న ఆశ ఉంది, కానీ ఏం చేస్తే పరలోకానికి వెళ్తాడో తెలియదు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేను నిత్య జీవంలో ప్రవేశించాలి, నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి మత్తయి సువార్త, అప్పుడు ప్రభు ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 19:16 మత్తయి సువార్త 19:16 ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అని అడుగుతున్నాడండి. అంటే ఈయనకు ఒక విషయం అర్థమైంది, ఏదో ఒక మంచి పని చేస్తే తప్ప నేను పరలోకం వెళ్ళలేను. కరెక్ట్గా అడగాల్సిన వ్యక్తిని అడిగాడండి, నేను ఏ మంచి కార్యం చేస్తే నిత్య జీవానికి చేరుకుంటాను, నిత్య జీవంలో నేను ఎలా ప్రవేశిస్తాను అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా చెప్పాడండి యేసుక్రీస్తు వారు, నరహత్య చేయొద్దంటే ఇక మొత్తం ధర్మశాస్త్రంలో ఇచ్చిన 10 ఆజ్ఞలు అతనికి తెలియజేశాడు. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, ఇవన్నీ చెప్పాడండి. ఇవన్నీ చెప్పిన తర్వాత అతను ఏమన్నాడంటే, నేను చిన్నప్పటి నుండే వీటిని అనుసరించి నడుచుకొని చున్నానన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు నీవింకా పరిపూర్ణుడు గాల, ఆజ్ఞలు పాటించినంత మాత్రాన పరిపూర్ణుడు ఎలా అవుతావు? ఏదో ధర్మశాస్త్రంలో ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే నీవు పరిపూర్ణుడు అవుతావా? నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తి నమ్మి నువ్వేం చేయాలి? బీదలకివ్వాలి. నీ ఆస్తి నమ్మి బీదలకివ్వాలి. చూసారా, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఈ మాట ఎప్పుడైతే అతనికి వినబడిందో, ఆస్తి నమ్మి బీదలకివ్వాలన్న మాట ఎప్పుడైతే విన్నాడో ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అంటే అర్థమేంటి, ఏదైనా ఆజ్ఞలు పాటించమంటే వాటిని పాటిస్తాను కానీ డబ్బు ఖర్చు పెట్టమంటే నేను ఎలా పెడతాను? ఇతను ఆజ్ఞలు చిన్నప్పటి నుండే పాటించుకుంటూ వచ్చాడు. ఎందుకు పాటించాడో చెప్పమంటారా? ఆజ్ఞలు పాటిస్తే రూపాయి ఖర్చు లేదు. అర్థమవుతుందా మీకు? ఆజ్ఞలు పాటిస్తే ఖర్చు లేదండి. ఇప్పుడు వ్యభిచరించొద్దన్నాడు, రూపాయి ఖర్చు అవ్వదు కదా. దొంగతనం చేయొద్దన్నాడు, నీదేమి రూపాయి ఖర్చు అవ్వదు కదా. అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నాడు, నీదేం ఖర్చు అవ్వదు కదా. ఈ ఆజ్ఞలన్నీ ఎందుకు పాటించాడంటే ఖర్చు లేకుండా చేసేవి. ఇప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చేసరికి తప్పించుకొని వెళ్తున్నాడు. చూడండి, నీకు ఆస్తి చాలా ఉంది, చాలామంది బీదలు ఉన్నారు కదా నీ కళ్ళ ముందు. వాక్యం తెలియని బీదవాళ్ళు ఉన్నారు, ఆహారం లేకుండా బ్రతికే బీదలున్నారు. నువ్వు సహాయం చేయొచ్చు కదా, నువ్వు సహాయం చేస్తే నిత్య జీవానికి వారసుడు అవుతావని చెప్పాడండి. కానీ ఆస్తి ఖర్చు పెట్టాలనే మాట వినబడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు క్రైస్తవులు కూడా చూడండి, బైబిల్లో ప్రార్థనకు సంబంధించినవన్నీ టిక్ పెట్టుకుంటారు. వాళ్ళ బైబిల్ గ్రంథంలో ప్రార్థనకు సంబంధించినవి, ఆశీర్వాదాలకు సంబంధించినవన్నీ రంగు పెన్నులతో దిద్దుకుంటారు. ఎందుకు? అవి కావాలి వాళ్ళకి. ప్రార్థన కూడా టిక్ పెట్టుకున్నారు, ఎందుకంటే ప్రార్థన చేస్తే రూపాయి ఖర్చు అవ్వదు కదా. ప్రార్థన చేసినప్పుడల్లా బీరువాలో కట్ట మాయమవుతుంది అనుకోండి. అలాంటి ఏర్పాటు కనుక దేవుడు పెడితే ఆ ప్రార్థన కూడా చెయ్యరు. ప్రార్థనకు మోకరించిన ప్రతిసారి బీరువాలో కట్ట మాయమైపోతే ఇంక ప్రార్థన ఎందుకు చేస్తారు? అయితే మనకు ప్రార్థన అవసరత లేదు.
మిగతావన్నీ చేసుకొని పోవచ్చు మనం. అంటే ఖర్చు పెట్టే దగ్గరకు వచ్చేసరికి తప్పించుకొని వెళ్ళడండి, వెళ్ళిపోడండి. అంటే ఇతని ఆలోచన ఏంటో తెలుసా? ఆ పరలోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు? దానికోసం ఇప్పుడు నాకున్న ధనాన్ని అంత ఖర్చు పెట్టాలా? కుదరదో అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడే యేసుక్రీస్తు వారు అంటారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం చాలా సులభం అన్నాడు. అంటే ధనవంతుడు పరలోకానికి వెళ్ళలేడా? ఇలాంటి మనసుతో ఉంటే వెళ్ళలేడు. అది వెళ్ళలేడని కాదు, వెళ్ళగలడు. ధనవంతులు పరలోకానికి వెళ్ళగలరు. ధనవంతులు పరలోకానికి వెళ్ళరని ఎవరు చెప్పారు? ధనవంతులు పరలోకానికి వెళతారు ఎప్పుడు అంటే, ఇదిగో తమకున్న ధనాన్ని ఇదిగో ఈ ఉపకార ధర్మములుగా మార్చుకునేవాళ్ళు, పరలోక ధనముగా మార్చుకునేవాళ్ళు. ఏమండి, అలా చేస్తే నిజంగానండి పరలోకం తప్పకుండా దేవుడు ఇస్తాడండి. లూకా సువార్త 11:41 ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 11:41 కాగా మీకు కలిగినవి ధర్మము చేయండి. చూసారండి, మంచి మనసున్న వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా లేని వాళ్ళు ఉంటే చెల్లించిపోతారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీకు కలిగిన వాటితో మీకు కలిగిన వాటిని ధర్మం చేయండి. అంటే నీకు దేవుడు ఇచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ కలిగింది. ఆయన ఇచ్చేయమంటున్నాడంటే, నీకు ఇచ్చాను కదా నాయన, కొంచెం అందులో ధర్మం చేయి నా పిల్లలకి. దేవుడు చెబుతున్న మాట అండి అది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటున్నారు, దేవుని కోరిక ఇది, మీకు దేవుడు ఇచ్చాడు కదా, మీకు కలిగిన వాటిలో కొన్నింటిని ధర్మం చేయండి అయ్యా. మీకు కలిగిన వాటిని ధర్మము చేయండి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. తర్వాత అయ్యో, ఈ పరిశైలు ఎలాంటి వాళ్ళంటే చూడండి ఏం చెప్తున్నాడు, పరిశైలారా మీరు పుదీనా సదాపాలో మొదలైన పదియవ వంతులు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచి విడిచిపెట్టి ఉన్నారు. అంటే దేవుని ప్రేమన్నోడు ఏం చేస్తాడండి? ఇతరులకు సహాయం చేస్తాడు. న్యాయముగా బ్రతికేవాడు ఏం చేస్తాడు? బాగా ఆస్తుందనుకోండి, నాకుంది కదా, ఇదిగో నా కళ్ళ ముందు ఇదిగో ఏమి లేని వాడు ఉన్నాడు, అతను అడిగాడు నేను సహాయపడాలని చెప్పి. ఇది న్యాయం, ఇతనికి సహాయపడడం న్యాయం, ఇది ధర్మం అని సహాయపడతాడండి. న్యాయమును దేవుని ప్రేమను ఏం చేశారట వాళ్ళు? విడిచిపెట్టారు. ఏదో దేవుడి కట్ట పుదీనాలో సదాపాలో. అసలండి ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా దేవుడు, అన్నింటిలో దశమ భాగం ఇవ్వాలనుంది. వాళ్ళు పుదీనాలో మాత్రమే కాదు, వాళ్ళ సంపాదన అంతటిలో దశమ భాగాన్ని ఇవ్వాలి. కానీ అన్నింటిలో వదిలిపెట్టేసి పుదీనాలో సదాపాలో ఇస్తున్నారంట 10వ వంతు. ఏ మిగతావన్నీ ఏం చేయట్లేదు అంటే 10వ వంతు ఇస్తూ ఇక మేము ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారన్నమాట. అది కూడా ఎందులో ఇస్తున్నారంట? పుదీనాలు దానిలోనే ఇస్తున్నారట. కానీ దేవుని గూర్చిన ప్రేమను విడిచిపెట్టారట, దేవుని ప్రేమను విడిచిపెట్టారట. ప్రేమ ఉన్నవాడు సహాయం చేస్తాడు. దేవుడు ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ చెప్పుకుంటూ వెళ్ళడం కాదు. తమ్ముడా నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ బ్రదర్, ఇది చెప్పడం కాదు. ఆ ప్రేమని క్రియారూపకంగా వ్యక్తం చెయ్యాలి. 12వ అధ్యాయం లూకాసు వార్త 12:33 చూడండి. లూకాసు వార్త 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి. చూసారండి, అవసరమైతే మనకు కలిగిన వాటిని ఏం చేయాలట? అమ్మి ధర్మం చేయండి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. ఏ సంచులట? పాతగిలనియా? ఇప్పుడు ఇక్కడ సంచుల్లో పెట్టి దాచుకున్నావు అనుకోండి, సంచులు ఏమైపోతాయి కొంతకాలానికి? నువ్వు బాగా ధనాన్ని
బంగారాన్ని నింపి అక్కడ సంచిలో పెడితే సంచయమైపోద్ది, పాతగిలిపోయి చిరిగిపోద్ది. పరలోకంలోనట పాతగిలని సంచులు ఉన్నాయట. పాతగిలని సంచులను పరలోకమందు ధనమును అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి ఒకవేళ మీరు అక్కడ దాచుకున్నారనుకోండి, అక్కడ దొంగ వచ్చే అవకాశం లేదు. ఈ మధ్యకాలంలో చెడ్డీ గ్యాంగ్ బాగా విన్నాం కదండి, ఎంత భయం అంటే రాత్రుల్లో నిద్రపోలేని పరిస్థితి ఆడవాళ్ళు. అవునా? మేము కూడా మీటింగ్కి వెళ్ళి పోతుంటే వద్దులేనా చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నారంట అని చెబుతున్నారు మాకు. ఈ చెడ్డీ గ్యాంగ్ ఏం చేస్తారు? ఉన్నది దోచుకుంటారు, అడ్డం వస్తే అవసరమైతే దారుణంగా కొట్టి చంపేస్తారు. మరి అక్కడ చెడ్డీ గ్యాంగ్ ఉందా? పరలోకంలో చెడ్డీ గ్యాంగ్ అక్కడ ఉంటుందండి. అక్కడ దాచుకుంటే దొంగలు రారు. దాచుకున్న దాన్ని చిమ్మెట కొట్టదు, తుప్పు తినివేయదు. ఎలాగండి పరలోకంలో మనం ధనం దాచుకోవటం? ఎలా దాచుకోవాలి? దేవుని పిల్లలకు మనం ఉపకారం ధర్మం చేస్తే అది పరలోకపు అకౌంట్లో జమ అవుతుందండి. ఏ అకౌంట్లో? పరలోకంలో. పరలోకంలో దాచుకోవాలి. కొంతమంది ఉన్నారు క్రైస్తవ్యంలో, నిజంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, చాలా ఏమండి అతిశయించవలసిన విషయం. ఎందుకంటే ఎన్నో మంచి కార్యాలు, ఎన్నో సత్క్రియలు మనం చేస్తున్నామని అక్కడ ఆగిపోకండి, ఇంకా చేయవలసిన వారమై ఉంటున్నాం. కొంతమంది క్రైస్తవులు అయితే ఇంకా అసలు పరలోకంలో ఖాతా కూడా ఓపెన్ చేయలేదు, అకౌంట్ ఓపెన్ చేయలేదండి. అంటే వీళ్ళకి దేవుడి దగ్గర నుంచి తీసుకోవడమే తప్ప దేవుడికి ఇవ్వటం రాదు, తెలీదు. ఎప్పుడు ఎప్పుడు చూడండి, ప్రభు అదేవుడిని ప్రభు ఇదేవుడిని ప్రభు, ఆకాశపు వాకిళ్ళు నా కోసం ఇప్పండి ప్రభు. ఎందుకు విప్పాలి నీకు అసలు ఆకాశపు వాకిళ్ళు? ఎందుకు విప్పాలి అసలు ఆకాశ వాకిళ్ళు? విప్పుతానని ఎప్పుడు అన్నాడు తెలుసా? మీరు సంపాదించిన దానిలో పదవ వంతు నమ్మకంగా మీరు ఇస్తే, పుదీనాలో సదాపాలో కాదు, అన్నిట్లో పదవ వంతును మీరు ఇవ్వగలిగితే నేను మీరు ఇచ్చిన దానికి ఏం చేస్తానంటే ఆకాశపు వాకిళ్ళే విప్పుతాడట, పట్టజాలనంత కురిపిస్తాడట. ఇస్రాయిల్కు చెప్పిన మాట అది. నిజంగానండి, నేను ఒక మాట చెప్తాను మీకు, దేవునికి సహాయపడితే ఏదో పోద్దనుకోకండి, అంతకంటే దేవుడు మనకు ఎక్కువ ఇస్తాడు. ఇచ్చేటప్పుడు చాలామంది బాధపడతారు, కానీ దానికి నూరంతల ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడని ఎప్పుడైనా తెలుసుకున్నావా నీవు? యేసుక్రీస్తు వారు ఏం చేశారండి, ఏం చెప్పారండి? మీరు చేసిన దానికి నూరంతల ప్రతిఫలం అన్నాడండి. ఎంత? నూరంతల అంటే 1,000 రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి, దానికి 100 అంతలు అంటే ఎంత? 100,000. ఎంత? 1,00,000. ఇక్కడ ఎవరైనా వడ్డీకి ఇస్తే 1,000కి 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఎంత వడ్డీ? 2 రూపాయలు, 3 రూపాయలు, కొంచెం జాలి తెలిస్తే రూపాయి, రూపాయినర, లేకపోతే జాలి లేకపోతే 10 రూపాయలు, ఇంకా జాలి లేకపోతే 20 రూపాయలు, అవసరమైతే నెలకు 2x. ఇలాంటివి ఉంటాయి. కానీ చేసిన దానికి 100 అంతలు ఇచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. దేవుడు ఒక్కడేనండి. నువ్వు చేసిన దానికి లెక్కలు కట్టి 100 అంతల ప్రతిఫలం ఇచ్చేది దేవుడైనప్పుడు, అసలు ఈ మాట చెప్పినప్పుడు మనం ఎగిరి గంతేయాలి. అంటే దేవుడు కోసం ఎంత చేస్తే అంత ఆశీర్వాదం ఉంటుందా? అంత ప్రతిఫలం ఉంటుందా? అవునండి. ఇంకో మాట కూడా చెప్తాను, దేవుడికి మనం ఇస్తూ ఉంటేనండి ఇచ్చేవాళ్ళకే దేవుడు ఇంకా ఇస్తూ ఉంటాడు, చేసేవాళ్ళకి ఇంకా ఇస్తూ ఉంటాడు. ఒక ఆయన దేవుడిచ్చిన తలాంతును వాడాడట, తలాంతులు వాడాడు, 5కు 5 సంపాదించాడట. అంటే నమ్మకంగా పనిచేశాడు. అప్పుడు వచ్చి, అయ్యా నీవు 5 తలాంతులు ఇస్తే మరి 5 నేను సంపాదించాను అనగానే, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు అనేక పట్టణముల మీద నీవు అధికారివై ఉండు. అంటే చేసిన వాడికే ఇంకా ఇస్తున్నాడండి, ఈయనోడికి ఏమీ లేదు. కలిగిన వానికే ఇవ్వబడును. అంటే నువ్వు నిజంగా ఆత్మల భారం కలిగి నువ్వేదైనా దేవునికి చేయగలిగితే, దేవుని పిల్లలకు చేయగలిగితే, నువ్వు కలిగిన వాడవు. పరలోకంలో దాచుకున్నావు నీ ధనాన్ని, నీకు ఇంకా దేవుడు ఇస్తాడు. బైబిల్లో ఒక మాట ఉందండి, ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పాడు మిమ్మలను భిక్షమెత్తుకొననివ్వనన్నాడండి. ఎంత రోషం ఆయనకి!
మన పిల్లలు భిక్ష వెత్తుకుంటూ ఉంటే మనం అసలు ఎట్లా ఏమైపోతామండి? అసలు నా పిల్లలు ఏంటి అడుక్కుని తింటున్నారేంటి అనుకుంటాం మనం. ఈ లోకంలో ఉన్న మనమే మరి దిక్కులేని వాళ్ళు అంటే తప్పదు. మరి తల్లిదండ్రులు లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏమండి? సహాయపడని వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు అడుక్కోక తప్పదు. కొంతమంది చూడండి, ప్రపంచంలో కొడుకులు బాగా ధనవంతులుగా ఉన్నా ఈరోజు తల్లిదండ్రులుగా చాలామంది అనాథాశ్రమాల్లో ఉంటున్నారండి, అడుక్కు తింటున్నారండి ఈరోజు. కారణం, సహాయపడేవాళ్ళు లేక. సహాయపడేవాళ్ళు లేకపోవటమేనండి. చేయాలి కదండి, మనం చేస్తేనండి దేవుడు ఇంకా ఇస్తాడు. అంటే ఒక తండ్రిగా మనం మనపై ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. మనమేమనుకుంటామంటే ఇదంత ఇస్తే నాకు ఫుడ్ ఉండదేమనుకుంటాం, నేను కూడా రోడ్ల వెంట తిరగాల్సి వస్తుందేమనుకుంటాం. తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు కదండి, ఏం తెచ్చాం, ఏం తేలే. మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నో వచ్చాయి, అవన్నీ ఇచ్చింది ఎవరంటే దేవుడిచ్చినవే కదా. యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఒకసారి చూడండి, మాటలు యోబు గారి మాటలు కనుక మనకు అర్థమైతేనండి నిజంగా మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, యోబు గ్రంథం అన్నీ పోగొట్టుకున్న వేళ యోబు గారు పలికిన ఒక అద్భుతమైనటువంటి సంగతి యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను. ఇక్కడ ఏమన్నాడండి ముందు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా అంటే ఏంటి? ఎవరిని బంగారపు ఆభరణాలతో రాలేదు. ఎవరైనా వచ్చారండి? ఎవరైనా తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా ఇవన్నీ వేసుకొని వచ్చారా? ఆ రోజు మనకు బ్యాంకులో ఏమైనా డబ్బు ఉందా మన పేరుతో వచ్చిన రోజు? పొలాలు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, ఏమున్నాయి మనకి? దిగంబరులుగా వచ్చాము. వచ్చిన తర్వాత మధ్యలో ఇవన్నీ వచ్చాయి మనకి. ఇచ్చింది ఎవరు? అక్కడ ఉంది చూడండి, యెహోవా. వాహ్, యోబు గారికి ఎంత జ్ఞానం! చాలామంది అలా అనుకోరండి, నా కష్టం బ్రదర్ ఎరగదీశా. నీకంటే ఎరగదీసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలే మరి దేవుడు. నీకంటే జ్ఞానం గలవాళ్ళు, నీకంటే బాగా చదువున్నవాళ్ళు, నీకంటే తెలివితేటల్లో గొప్పవాళ్ళు ఈరోజు నీ ఉన్న స్థితిలో లేరు. నీకిచ్చింది ఎవరో తెలుసా? యెహోవా. యెహోవా ఇచ్చను, ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇచ్చేదెవరు? దేవుడు. దేవుడిచ్చి అడుగుతున్నాడండి, నా పిల్లలకి ఏమైనా సహాయం చేయగలవా? ఇదేంటండి ఇచ్చి అడుగుతున్నాడు అనుకుంటున్నారా? నీకు దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఒక మాట చెప్తాను. పిల్లల్ని కన్న తర్వాత ఎంత ప్రేమగా చూసుకుంటాం మనం. చాలామంది తండ్రులు పిల్లల్ని ఎత్తుకొని ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్తారండి. వెళ్ళి మావాడికి ఒక మంచి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు అంటారు. ఒకటి ఇవ్వటం కాదు, ఏమివ్వాలంట? బిస్కెట్ ప్యాకెట్. ఆ ప్యాకెట్ వాడు చేతులు పట్టుకున్న తర్వాత అడుక్కునోడు మాదిరిగా చేయి చాపుతుంటాడు తండ్రి. మళ్ళా ఎవరి వైపు? కొడుకు వైపు. వాడి చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఈయనేం చేస్తాడు? నానా కొంచెం ఏమైనా పెడతావురా. వాడు గనక పొట్లం మొత్తం మళ్ళీ తండ్రి చేతులు పెట్టాడు అనుకో, వాడికి 10 ప్యాకెట్లు వస్తాయి ఆ రోజు. ఎంతమంది చెప్పుకుంటాడండి, మా ఓడిని నేను బిస్కెట్ అడిగితే ఒక్కటి కాదు అసలు పొట్లమే చేతిలో పెట్టాడు, అందుకే నా కుమారుడికి 10 పొట్లాలు ఇచ్చా. ఎంత ప్రేమండి ఈ మానవులకు. అసలు ఎందుకు అడిగావు? ఇప్పించింది నువ్వే కదా, ఇప్పుడు కొనిపెట్టింది నువ్వే, మళ్ళీ ఎందుకు అడిగావు? అసలు నా మీద వాడికి ప్రేమ ఉందా లేదని తెలుసుకోవడానికి. ఇస్తే ఎంత మురిసిపోయావు. ఇప్పుడు సంకలం నుండి నెత్తి మీద పెట్టుకుంటాం, డాడీ మళ్ళీ పోదాం ఆ కొట్టు దగ్గరికి, పోదాం డాడీ పోదాం, మరి ఈసారి 2 పొట్లాలు ఇస్తే ఏం చేస్తావురా, 2 నీకే డాడీ అన్నాను అనుకో, ఇంకా పొట్లాలు వస్తూనే ఉంటాయి. నువ్వు అతను అడగగానే చిరాకుతో నేనేమను అన్నాను అనుకో, ఇక రేపు నుంచి పొట్లాలు క్యాన్సిల్. దేవుడు కూడా నిజంగానండి నిన్ను చూస్తుంటాడు. ఆయన ఆయన తన పిల్లలకు సహాయం చేసుకోలేక కాదు, ఒక మాట నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి, దేవుడు సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడు, ఆయన ఎవరికి ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు అనుకోకండి. నీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలని ఆయన అనుకున్నప్పుడు నువ్వెందుకు ఆయన ఇష్టాన్ని నెరవేర్చు? నీకిచ్చి ఆయన నిన్ను పరిశీలిస్తున్నప్పుడు, పరీక్షిస్తున్నప్పుడు నువ్వెందుకు ఆయన ముందు గొప్పవాడుగా నిలబడలేవు? ఆలోచించండి,
ఉపకార ధర్మములు చేయ మరిచిపోకండి. దేవుని పేరిట మనం ఏది చేసినానండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నారో చూడండి. మరియు శిష్యుడని మత్తయి 10:42 మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఈ శిష్యులట చిన్నోళ్ళు అంటండి ఆయన ప్రేమ చూడండి. ఈ చిన్నవారిలో ఎవరికి గిన్నెడు చన్నీళ్ళు త్రాగనిచ్చునో. ఇంతకీ ఈ చిన్నలు ఎవరు? అసలు మత్తయి సువార్త 10వ అధ్యాయం అంటేనే అపోస్తులను పిలుచుకున్నాడు ఆయన. ఆ పై భాగంలో అపోస్తుల పేర్లు ఉన్నాయి కదండి, పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రే, వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళని సువార్తకు పంపిస్తూ ఆయన అన్నాడు, ఎవరు ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనలేడు. గిన్నెడు చన్నీళ్ళు అంట, మరి వేడి నీళ్ళు ఇస్తే ఇంకా మంచిది కదా. గిన్నెడు చన్నీళ్ళకే ప్రతిఫలం పోదట. దేవుని పిల్లలు మన మధ్యకు దేవుని కార్యక్రమాలు చేయడానికి వచ్చినప్పుడు ఎన్ని నీళ్ళకండి ప్రతిఫలం? గిన్నెడు చన్నీళ్ళు. గిన్నెడు చన్నీళ్ళకు కూడా ఏముంటుందట? ప్రతిఫలం ఉంటుందట. మరి ఇక మనం ఇంకా భోజనమే పెడితే, దేవుని పేరట వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉంది. భోజనం పెడితే, ఇంకా వాళ్ళకు సహాయపడుతుంటే, వాళ్ళ అవసరాలు మనం తీర్చగలుగుతుంటే, ఏమండి లేని వాళ్ళకు మనం సహాయం చేస్తుంటే ఆయన ఎంత సంతోషిస్తాడండి. వీళ్ళందరినీ రేపు ఆయన వచ్చినప్పుడు కుడివైపు నిలబెట్టుకుంటాడట. ఎవరిని? సహాయపడిన వాళ్ళందరినీ. ఆ రోజు అంటాడట, నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పిక కొంటే మీరు నాకు దాహమునకి ఇచ్చారు, నేను పరదేశిగా ఉన్నాను మీరు నన్ను చేర్చుకున్నారు, దిగంబరిగా ఉంటే నాకు మీరు బట్టలు ఇచ్చారు. ఇవన్నీ ప్రభు అంటుంటే వాళ్ళు అంటారట సహాయపడిన వాళ్ళు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొంటే నీకు భోజనం పెట్టాం? మత్తయి సువార్త 25:34 ఎందుకు చదివితే పోలా. మత్తయి సువార్త చివరి మాట ముగించేసుకుందాం. మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. తర్వాత ఎందుకు మీకు పరలోకం ఇస్తున్నానంటే, నేనే ఆకలితో ఉంటే మీరేం చేశారు? భోజనం పెట్టారు నాకు. నేను దప్పికతో ఉన్నాను మీరు నాకు దాహమునకి ఇచ్చారు, పరదేశినై ఉన్నాను మీరు నన్ను చేర్చుకున్నారు, దిగంబరిగా ఉంటే మీరు నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటే నన్ను చూడవచ్చారు. ఎంత బాగా చెబుతున్నాడండి. చెరసాలలో ఉంటే నా యొద్దకు మీరు వచ్చి తిరి అని చెప్పును. అప్పుడు నీతిమంతులు అంటారట, అంటే సహాయం ఉపకార ధర్మాలు చేసిన వాళ్ళందరూ అంటారట, మా ఇంటికి యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? ఆయనకు నేను బట్టలు ఎప్పుడు ఇచ్చాను? మా ఇంటికి వచ్చి ఆయన దాహం అవుతుందని ఎప్పుడు అడిగాడు? నేనెప్పుడు నీళ్ళు ఇచ్చానని వాళ్ళు అనుకుంటున్నారట చూడండి, అంటారట. అలా అనుకుంటుంటే అది అడుగుతున్నారు చూడండి వాళ్ళు. అందుకు నీతిమంతులు, ప్రభువా నీవు ఎప్పుడు ఆకలి కొంటే నీకు భోజనం పెట్టాం, నీవు ఎప్పుడు దప్పిగొని ఉంటే నీకు దాహమునకిచ్చాం, ఎప్పుడు నీవు పరదేశిగా ఉంటే నిన్ను మేము చేర్చుకున్నాం, దిగంబరిగా ఉంటే ఎప్పుడు నీకు మేము బట్టలు ఇచ్చాం, రోగివై ఉంటే ఎప్పుడు నిన్ను మేము చూడవచ్చాం, చెరసాల్లో ఉంటే మిమ్మల్ని ఎప్పుడు మేము పరామర్శించాం అని అడుగుతారట. అప్పుడు ఆయన అంటాడట మిక్కిలి అల్పులైన సోదరులలో ఒకనికి మీరు చేశారు గనక నాకు మీరు చేసినట్టే. అంటే దేవుని పిల్లలైన వాళ్ళకు చేస్తే ఎవరికి చేసినట్టు? యేసుక్రీస్తుకు చేసినట్టేనండి. అందుకే ఉపకార ధర్మములు చేయ మర్చిపోవు. మనం మొట్టమొదట చదువుకున్న వాక్యంలోకి వెళదాం. ఆ వాక్యం చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోవద్దు.
అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఎంత మంచి మాట అండి. ఇక్కడ నుంచే ఆరంభమైంది కదండి మన పాఠం. ఉపకార ధర్మములు చేయ మరచిపోవద్దు. అట్టి యాగములు ఇవేంటట? ఉపకారం చేయటం, ధర్మం చేయటం ఏంటివి? యాగములు. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏం చేయాలి దేవుని పిల్లలుగా? ఉపకారం, ధర్మం. ఇంకా పైన మొదటి వచ్చిన చూడండి, హెబ్రీ పత్రిక 13 మొదటిలో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరవద్దు. ఆదిత్యం కూడా చేయాలంట దేవుని పిల్లలకు. కొంతమంది అతిథి ప్రియులు ఉంటారు, అంటే ఎవరైనా ఇంటికి రాగానే స్పందించి వెంటనే రండి రండి రండి, కొంచెం మంచినీళ్ళు త్రాగండి, అలా కూర్చోబెట్టి వెంటనే అడగకుండానే భోజనం సిద్ధం చేస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది ఏం చేస్తారంటే, అన్నయ్య భోజనం చేస్తారా? ఎంత డూప్లికేటో చూడండి. అన్నయ్య అన్నయ్య భోజనం చేస్తారంటే అర్థమేంటి? ఎవరైనా చేస్తానంటారండి? మీలో ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, అన్న భోజనం పెట్టమంటారా, భోజనం చేస్తారా, తింటారా అన్న అంటే, వద్దులేనన్న, ఇప్పుడు ప్రస్తుతం వద్దు, అదే నువ్వు సిద్ధం చేస్తున్నావు అనుకో, ఆయనకు అర్థమైపోద్ది. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలో తెలుసు. అతిథి ప్రియులు అంటే ఇంటికి రాగానే తింటారా, ఎప్పుడు తిన్నారు, ఇవి కాదు, తినండి. తింటారా అన్న దానికి ఎంత వ్యత్యాసం ఉంది చెప్పండి ఒకసారి. తింటారా అది బాగుందా, తినండి ఇది బాగుందా? సరే, వంట పొయ్యి మీద తర్వాత సంగతి, ముందు తినండి. అసలు మన పద్ధతి ఎలా ఉండాలంటే చాలా బాగుండాలండి. దాన్ని ఏమంటారంటే ఆతిథ్యం చేయటం. వెంటనే మన వాళ్ళు రాగానే పరుగులు తీయటం. ఎందుకంటే మన ఇంటికి మన సోదరుడు వచ్చాడంటే ఎవరు వచ్చినట్టు? మన ఇంటికి యేసుక్రీస్తు వారే సాక్షాత్తు, ఆయనే మన ఇంటికి వచ్చినట్టు. దేవుని పిల్లలకు చేస్తే దానికి ఎంతో ప్రతిఫలం ఉంటుంది. అది కూడా మరవద్దు అన్నాడు కదా అక్కడ. ఏమండి? ఆతిథ్యము చేయ ముందేమన్నాడు? సహోదర ప్రేమ నిలువరముగా. అంటే ఒక సహోదరుణ్ణి ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం చేస్తున్నామంటే సహోదరుని నువ్వేం చేసావు? ప్రేమించావు, ప్రేమించావు. ఆలోచించండి, ఆతిథ్యము చేయ మరొకండి. కింద అంటాడు ఉపకారమును ధర్మమును. ఉపకారము చేయాలి, ధర్మము చేయాలి. విడగొట్టాడు వీటిని, ఉపకారము ధర్మమును చేయ మర్చిపోవద్దు. ఇట్టివి దేవునికి ఇష్టమైన యాగములు. ఇలాంటివే మనకు పరలోకాన్ని తెచ్చిపెడతాయి, ఇలాంటివే పరలోకానికి వెళ్ళటానికి దోహదపడతాయి. కాబట్టి దేవుని పిల్లలారా, మనం దేవుని ప్రేమను బట్టి ఆపదలో ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి మనకు చేతనైనంత మట్టుకు ఎంత సహాయం చేస్తే అంత మంచిది, ఎంత చేస్తే అంత ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.